జగనన విద్యా కానుక పథకాన్ని ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కంకిపాడు జడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అక్కడ ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో నాడు నేడు పనులను సీఎం పరిశీలిస్తారన్నారు. శుక్రవారం కంకిపాడు కోలవెన్నులో ఎంపీపీ ఆదర్శ పాఠశాలలు, పునాదిపాడులో జడ్పీ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను మంత్రి సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికి 1,600 రూపాయల విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్ను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైనది. అలాగే పిల్లలకు పూర్తిగా యూనిఫామ్స్ దగ్గర నుంచి, వాళ్ళ షూస్ దగ్గర నుంచి, పుస్తకాలు, నోట్ పుస్తకాలు అన్నీ సమకూర్చి ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందజేసే కార్యక్రమం వైఎస్ఆర్ జగనన్న విద్యా కానుక అది యొక్క 2 ప్రోగ్రామ్స్ చాలా ముఖ్యమైనవి. 5వ తారీఖున జగనన్న విద్యా కానుక లాంఛనంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆయన అమృత హస్తాల మీదుగా 5వ తారీఖున జగనన్న విద్యా కానుక మరి ప్రోగ్రాంని మరి ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం, అందులో భాగంగా ప్రతి పాఠశాలలోని, ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక వసతుల్ని పూర్తిగా నూతనంగా అది తీర్చిదిద్దాలని 3 దశల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదటి దశల్లో సుమారు 15,000 స్కూల్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కరోనా మరి కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమం అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాం. అది సెప్టెంబర్ 30కు పూర్తి చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. మరి అక్టోబర్ 30 కల్లా ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని స్కూళ్ళు రీఓపెన్ అయ్యే లోపల ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు తెరిచే డేటు ప్రకటించడం జరిగింది. నవంబర్ 2వ తారీఖున స్కూళ్ళు మరి ప్రారంభించాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ యొక్క పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళలో ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, అది కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి యొక్క ఎలక్ట్రికల్ వైర్స్, ఫ్యాన్స్, తర్వాత రన్నింగ్ వాటర్, తర్వాత టాయిలెట్స్, తర్వాత పెయింటింగ్స్, గ్రీన్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్, అట్లాగే డైనింగ్ హాల్స్, కిచెన్స్, ఇలాగ 10 అంశాలతోటి నాడు నేడు కార్యక్రమాన్ని సుమారు 11,000 కోట్ల రూపాయలతోటి ఎవరు ఎప్పుడు కూడా కనీ ఎరుగని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇది చేపట్టడం జరిగింది. 2వ విడత కూడా నవంబర్ నుంచి అయిపోతున్నట్టు మనం మార్చ్ నుంచి ప్రారంభం జరుగుతుంది. నాణ్యమైన విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపరచాలని చెప్పి కూడా వాళ్ళకి సిలబస్ కూడా మార్చుకోవడం జరిగింది. అట్లాగే ఎల్కేజీ, యూకేజీ మరి ప్రైమరీ స్కూల్స్ కూడా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ స్కూల్స్, అట్లాగే అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ 2 ఎక్కడైతే ఒకే లొకేషన్లో ఉన్నాయో అవి సుమారు 10,000 అంగన్వాడీ సెంటర్లు ప్రైమరీ స్కూల్లో ఉన్న మరి పరిస్థితులు గుర్తించడం చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ఒక బ్రాండ్గా, నాడు నేడు ఈరోజు విద్యాశాఖలోనే కాదు, నాడు నేడు వైద్య శాఖలోకి, నాడు నేడు మరి సంక్షేమ శాఖ, స్త్రీ